I hate you. I hate you all. మీరందరూ కలిసి నా జీవితం నాశనం చేసేశారు. ఇంకా ఇలాగే కూర్చున్నావేంటి గాయత్రి? కోర్టుకి వెళ్ళాలి, టైం అవుతుంది. ఆ స్రవంతి, ఇక్బాల్ మమ్మీ, బావా అందరిని వరుసగా నిలబెట్టి కాల్చిపారాలనుంది. ఏం తీర్పు చెప్తారు జేమ్స్? ఆ జడ్జి మన మాటలు నమ్మాడో లేదో, నన్ను జైలుకి పంపుతాడో, మెంటల్ హాస్పిటల్కి పంపుతాడో, ఎక్కడికైనా నాకు చాలా భయంగా ఉంది జేమ్స్. భయం ఎందుకురా? నేనున్నాను కదా. పైగా నిన్న రాత్రి విల్సన్ అంకుల్తో కూడా మాట్లాడాను. ఆయన మనకు ఆయన పేరు ఎత్తుకు, ఆయన మనకేం సహాయం చేయడు, చేస్తానంటాడు, కానీ ఇక్బాల్ విషయం వచ్చేసరికి మనల్ని మోసం చేస్తాడు. నేనైనా అసలు నమ్మను, నువ్వు కూడా నమ్మకు. అయినా నువ్వు ఉంటావు కదా జేమ్స్, నీకు శిక్ష పడదని నువ్వు లాయర్ చెప్పారు కదా. పడదు గాయత్రి, నువ్వు నాతోనే ఉన్నావని తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఫైన్ వేస్తారు అంతే, అంతకన్నా ఏముండదు. ఆ ఫైన్ ఏదో మనం కట్టేద్దాం. జైలుకి పంపారు కదా, ఏం పంపరు. ఒకవేళ పంపినా నెలలో రెండు నెలలో అంతే. నేను చేసింది పెద్ద నేరం కాదు కదా. నువ్వే పాపం అన్నానికి కారణమని, నీకు శిక్ష వేయాలని బావ అంత గట్టిగా చెప్పాడు కదా. తను చెప్తే అయిపోయిందా? నువ్వేం భయపడ గాయత్రి, అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? ఏం జరుగుతుందో నేను చెప్తాను. నీ మానసిక పరిస్థితి బాగోలేదని కొంతకాలం నిన్ను మెంటల్ హాస్పిటల్కి పంపుతారు. అక్కడ నీకు ఏ అసౌకర్యం లేకుండా చాలా సుఖంగా ఉండేలా నేను చూస్తాను. రోజు వచ్చి నిన్ను కలుస్తాను. కొంతకాలం నువ్వు అక్కడ ఉన్నాక నిన్ను విడుదల చేసేలా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఇంటికి వచ్చేస్తావు, దట్స్ ఆల్. అంత దానికి నువ్వు భయపడ్డం దీనికి? తప్పకుండా రోజు వచ్చి కలుస్తావుగా. తప్పకుండా కలుస్తాను. ఆలస్యం అవుతోంది, వెళ్ళి తయారవు. కోర్టు ముందుంచిన రుజువులను సాక్ష్యాలను పరిశీలించిన మీదట కోర్టు ఇస్తున్న తీర్పు ఇది. గాయత్రి నేరస్తురాలు. December 11, 2005 ఇంద్రనీల్ వర్మ స్రవంతిల పాపను గాయత్రి కిడ్నాప్ చేసింది. పరోక్షంగా ఆ పాప మరణానికి కారణమైంది. కిడ్నాప్ జరిగిన సమయంలో గాయత్రి మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆమె స్కిజోఫ్రీనియా అనే మెంటల్ ఇల్నెస్తో బాధపడుతుందని సైకియాట్రిస్టులు నిర్ధారించారు. ఇలాంటి వ్యాధి ఉన్నవారు తమ ఆలోచనలకు చేతలకు బాధ్యులు కారు. అలాగే
గాయత్రి కూడా తను చేసిన నేరాలకు బాధ్యురాలు కాదని భావించి ఆమెను స్టేట్ మెంటల్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించి చికిత్స ఇప్పించవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. ఇక నిందితుడు జేమ్స్ మతి స్థిమితం లేని కూతురు చేసిన పనులకు మద్దతిచ్చాడు. ఆమె చేస్తున్న నేరాలను ఆపాల్సింది పోయి ప్రోత్సహించాడు, సహాయం చేశాడు. అబద్ధాలు చెప్పి దొంగ సాక్ష్యాలు సృష్టించి కోర్టుని మోసం చేయడానికి ప్రయత్నించాడు. అందుకని జేమ్స్కి 7 సంవత్సరాలు కట్టి